హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పిందండి సో రాష్ట్రంలో ఈ నెల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని అలాగే ఈ నెల నుంచి దరఖాస్తులు ప్రారంభం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగిందండి దానికి సంబంధించి మనకు ఈనాడు పేపర్లో ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ చూసుకొని మనం క్లియర్గా వివరాలను తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సిమల్లో ఆల్లో పెట్టుకోండి ఈ ఆల్లో పెట్టుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో స్క్రీన్ మీద చూడండి నోటిఫికేషన్ పెట్టాను ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేయనుందని మనకు ఈ నోటిఫికేషన్ టైటిల్ ద్వారా అర్థమవుతుంది సో జనవరిలో జన్మభూమి రెండు కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలున్న నేపథ్యంలో ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు మార్గదర్శకాలు సూచించారు అలాగే వైకాపా హయాంలో అనర్హులకు ఇబ్బడి ముబ్బడిగా పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి ప్రధానంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్ని వేల మంది అనర్హుల తప్పుడు సదరం ధృవీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల ఇది బట్టబయలైంది చేనేత పింఛన్లలోనూ అనర్హులు ఉన్నట్లు తేలింది దీంతో అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలైతే అంది సో పింఛన్ల తనిఖీ మరియు కొత్త పింఛన్ల మంజూరుకు విధి విధానాల రూపకల్పన కోసం ఎనిమిది మంది మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నారు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారు అచ్చెన్నాయుడు గారు నారాయణ గారు నాదెల్ల మనోహర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు డోలా బాల స్వామి గారు గుమ్మిడి సంధ్యారాణి గారు సవితలతో పాటు ఉప సంఘం ఏర్పాటుకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగిందండి సో అయితే ఈ కమిటీ ఏర్పాటైన పది పదిహేను రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం అయితే ఇచ్చారు అలాగే కొత్త పెన్షన్ల ఎంపికకు నవంబర్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మనకు ఇక్కడ చెప్పడం జరిగిందండి సో కొత్త పెన్షన్ల దరఖాస్తులు నవంబర్ నుంచి స్వీకరిస్తారండి అదే నెలలో పెన్షన్ల తనిఖీ చేపడతారు అనర్హులకు నోటీసులు ఇచ్చి పెన్షన్లు తొలగించేందుకు నలభై ఐదు రోజుల సమయం తీసుకుంటామన్నారు అర్హులే వారికి అన్యాయం జరగకుండా అర్హులు మరియు అనర్హుల జాబితాలను గ్రామ సభల్లో ప్రజల ముందు పెడతామన్నారు అలాగే అక్కడ ఏవైనా ఫిర్యాదులు వస్తే సరిచేస్తామన్నారు మొత్తంగా డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త పెన్షన్ల లబ్ధిదారుల ఎంపిక మరియు ప్రస్తుత పింఛన్లలో అనర్హుల ఏర్వేత పూర్తి చేయనున్నట్లు తెలిసింది సో మొత్తంపై చూశారు కదా ఫ్రెండ్స్ కొత్త పింఛన్లు నవంబర్ నెల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని ఈ నోటిఫికేషన్లో క్లియర్గా రాస్తుంది అలాగే డిసెంబర్ నాటికి అనర్హులు మరియు అర్హుల జాబితాలను సిద్ధం చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగిందండి సో దీనికోసం ఎనిమిది మందితో మంత్రులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు సో వీరు పది పదిహేను రోజుల లోపల ఈ నివేదికను అయితే ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం అయితే అందింది సో మొత్తంపై ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జనవరి నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మనకు చెప్పడం జరిగింది సో జనవరి నుంచి కొత్త పెన్షన్దారులకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారండి సో అలాగే నవంబర్ నెల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క సర్టిఫికేట్స్లను తొందరగా తయారు చేసుకోండి కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా మీ దగ్గర ఈ పత్రాలు ఉండాలండి మొదటిగా తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డు అనేది ఉండాలి అలాగే మీ దగ్గర ధృవీకరణ పత్రం ఏదైతే మీ యొక్క కుల ధృవీకరణ పత్రం ఉందో ఆ ధృవీకరణ పత్రం మీ దగ్గర ఉండాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే మీరు ఒకవేళ అంగవైకల్యానికి సంబంధించి పెన్షన్లు తీసుకోవాలంటే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉండాలి అలాగే మెడికల్ బోర్డు సర్టిఫికేట్ కూడా ఉండాలండి ఈ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ వచ్చేసి మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు పొందవచ్చు అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కంపల్సరిగా ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్ పుస్తకం ఏదైతే ఉందో దాని యొక్క మొదటి పేజీ యొక్క నకలు అయితే కావాల్సి ఉంటుంది సో అందులో మీ యొక్క పేరు అడ్రస్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కాబట్టి ఆ మొదటి పేజీ యొక్క నకలు అయితే కావాల్సి ఉంటుంది సో దరఖాస్తు తుఫారాలకి ఇది జతపరచాలండి సో ఇవన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం వారు అడుగుతారు సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కంపల్సరీగా ఈ పత్రాలను రెడీ చేసుకోండి సో దరఖాస్తులు స్వీకరించిన వెంటనే మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ ఎప్పటికప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్